వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు భారీ షాక్ తగిలింది. రామాయణపేట మున్సిపల్ 2వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సుందర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 250 మంది, బీజేపీకి చెందిన 50 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో ఈ రోజు ప్రత్యేక వాహనాల్లో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సిద్దిపేటకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రామాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారని, నేడు సిద్దిపేటలో రామాయణపేట మున్సిపాలిటీకి చెందిన 300 మంది మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారని, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజ్, ఎస్కే అహ్మద్, పాతూరి సిద్ధిరాములు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ఆ రోజు ఈ రోజు పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో మీరే ఆలోచించండి. 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసింది మన కేసీఆర్. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలు సాయం అందిస్తుంది మన కేసీఆర్. మీ బిడ్డ కాకపోతే బెలకి ఎంత మంచి ఆసుపత్రి కట్టాం, 1 రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ పెట్టించి బిడ్డ కాంపు చేసి తెచ్చి రామాయణపేటలో తెచ్చుకోతుందని ఆటోకిరాయని కూడా మన కేసీఆర్ ప్రభుత్వం. ఈ మధ్య కొత్త కార్యక్రమం చేసిన న్యూట్రిషన్ కిట్, బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్, కడుపులో నుంచి బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్. అంటే ఆ తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ బలంగా ఉండడానికి న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఇవాళ రైతు బంధు కానీ రైతా